హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ సెప్టెంబర్ యొక్క క్విక్ కరెంట్ అఫేర్స్ని చూసాం డైలీ టు త్రీ మినిట్స్లో ఒక కరెంట్ అఫేర్స్ మీరు చదివేయాలి రివైస్ చేయాలి అని దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ టు ఫాలో సో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏంటంటే మీ యొక్క ఛానల్ అనేది మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా షేర్ చేస్తూ ఉన్నారంటే మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది మీకోసం చాలా కోర్సెస్ అనేది అందించగలను ఎస్పీఆర్ డూటెక్ అనే యాప్ ద్వారా మీకు కొన్ని కోర్సెస్ అనేది అందిస్తున్నాను యూపీఎస్సీ లెవెల్లో అలాగే గ్రూప్ వన్ లెవెల్లో కోర్సెస్ అందిస్తున్నాను సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ కైండ్లీ కీప్ సపోర్టింగ్ సో మీ కోసం ఇంకా కూడా నేను కోర్సెస్ అనేది అందిస్తూ ఉంటాను ఓకే గైస్ నేను మీ ఎస్పీఆర్ లెట్ ఇస్ గెటింగ్ టు టాపిక్ సో చూడండి వరల్డ్ టూరిజం డే అనే ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాను సంజయ్ కుమార్ అనే వ్యక్తిని వచ్చేసి చైర్మన్ మరియు ఎండిగా వచ్చేసి రైల్ టెల్ కంపెనీకి అపాయింట్ చేసినాను యూసీఓ బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ దగ్గర నుంచి కూడా స్పెషల్ ఓస్ట్రో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు గ్రా గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ రష్యాతో సో ఇక్కడ ఏంటంటే ట్రేడ్ సెటిల్మెంట్స్ ముఖ్యంగా ఇండియన్ రూపీలో చేయడానికి సింపుల్ థింగ్ అన్న సో మనం ట్రేడ్ అనేది ఏ దేంట్లో చేస్తామో ముఖ్యంగా ఫారిన్ కరెన్సీస్ లేదంటే డాలర్స్లో చేస్తాం కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఇక్కడ నుంచి స్పెషల్ ఓస్ట్రో బ్యాంక్ అంటే ఏంటంటే సో ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ఏంటంటే మనం ఇండియన్ రూపీస్లో చేయొచ్చు సో వేరే బ్యాంక్స్తో టైప్ చేసుకోవడం సో అదే ఇక్కడ టై అప్రూవ్ అనేది చేస్తున్నారు ఎన్పిసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో వారి యొక్క సో ఎండిఎన్ సిఈఓని వచ్చేసి దిల్ దిలీప్ ఎస్బేనిచ్చేసి వచ్చేసి రీఅపాయింట్ చేసినారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాలానికి పీఎం మోడీ వచ్చేసి సో చండీగఢ్ ఎయిర్పోర్ట్ని వచ్చేసి షహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం అనేది జరిగింది సో గుర్తుపెట్టుకోండి భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ని దేనిగా మార్చారు ఈ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ని దేని అనౌన్స్ చేస్తారంటే చండీగఢ్ ఎయిర్పోర్ట్ని ఐఏఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ అనేది ఇచ్చారు ట్వంటీ ట్వంటీ గౌతమ్ అదానీ వచ్చేసి దాంట్లో టాప్లో ఉన్నారు సో అంటే పది లక్షల పైనగా పది లక్షల కోట్లకు పైగా ఆస్తితో ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరునంటే గౌతమ్ అదాన్ నేషనల్ గవర్నమెంట్ నాగాలాండ్ గవర్నమెంట్ వచ్చేసి యాక్చువల్గా ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ చేశారు తన పేరు అంటే చీఫ్ మినిస్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో ఇదంటే ఫస్ట్ అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఇండియా యొక్క టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ ఎవరు అంటే జి కిషన్ రెడ్డి వారు వచ్చేసి విచ్ విర్చువల్ కాన్ఫరెన్స్ ఒకటి సిన్ఫో ఎన్ఈ అనేది లాంచ్ చేశారు ముఖ్యంగా టూరిజం సెక్టర్ని బూస్ట్ చేసే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నిర్మలా సీతారామన్ మన ఇండియా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ వారు భారత్ విద్య అనేది లాంచ్ చేశారు భారత్ విద్య అంటే ఏంటంటే అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓరియంటల్ మరియు సౌత్ ఏషియన్ స్టడీస్ని పూణేలో జరిపించడానికి సో నెక్స్ట్ పూణే నుంచి లాంచ్ చేశారు ఇది ఆన్లైన్ మీడియంలో సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ వచ్చేసి బ్రె బ్రెజిల్కి చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ అయినా పెట్రోబా సో గుర్తుపెట్టుకొని బ్రెజిల్ యొక్క నేషనల్ నేషనల్ ఆయిల్ కంపెనీ ఏంటంటే పెట్రోబాస్ ఓకేనా సో ముఖ్యంగా ఇద్దరు కలిసి ఏంటంటే క్రూడ్ ఆయిల్ యొక్క సోర్సింగ్ కానీ ఎనర్జీ సెక్యూరిటీ కానీ వాటి మనం డైవర్సిఫై చేయాలి అనే ఒపీనియన్తో ఇద్దరు కూడా సైన్ అనేది చేస్తున్నారు సో ట్వంటీ నైన్ మరియు థర్టీ సెప్టెంబర్ యొక్క క్విక్ కరెంట్ అఫేస్ అనే చూద్దాం ఓకేనా సో వరల్డ్ హార్ట్ డే అనేది ట్వంటీ నైన్ సెప్టెంబర్ సెలబ్రేట్ చేస్తున్నారు రాబీస్ డే అనేది ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ దానికైనా థీమ్ ఏంటంటే వన్ హెల్త్ జీరో డెత్స్ అనే దాని యొక్క థీమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నాడు సెలబ్రేట్ చేస్తున్నాం మన రైట్ టు ఇన్ఫర్మేషన్ కదా సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ హక్కు సో అది కూడా ప్రాపర్గా అన్ని అందించాలి అది గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నట్టు అవేర్నెస్ కలిగించే విధంగా ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు సో అలాగే లెఫ్టినెంట్ జనరల్ అయిన అనిల్ చౌహాన్ వచ్చేసి రిటైర్డ్ సో వారిని నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సో సెకండ్ ఇన్ ర్యాంక్లో అనేది అపాయింట్ చేస్తున్నారు ఫారిన్ ట్రేడ్ పాలసీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీకి వచ్చేసి తన యొక్క పాలసీ అనేది ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ కానీ ఇండియన్ ఆరిజిన్ సుఎలా బ్రేవర్ మ్యాన్ వచ్చేసి ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ టూ అవార్డ్ అనేది పొందడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ అనేది సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏంటంటే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ని ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అవి రాకుండా అవి కాకుండా జాగ్రత్త పడడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ లీడింగ్ ఫిన్ టెక్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ అయిన స్టాష్ ఫిన్ వచ్చేసి విజయ్ జషూజా అనే వ్యక్తిని వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అనేది అపాయింట్ చేసినారు మన ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము గారు వచ్చేసి ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏర్నాటికల్ లిమిటెడ్లో అనేది అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సీనియర్ బెరోక్రేట్ అయిన రాజేంద్ర కుమార్ వచ్చేసి డైరెక్టర్ జనరల్గా వచ్చేసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్కి వచ్చేసి అపాయింట్ అయినారు కేరళ మినిస్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ మినిస్టర్ అయిన ఆర్యదన్ మహమ్మద్ వచ్చేసి రీసెంట్గా ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో చనిపోయారు లెజెండరీ ఉమెన్ క్రికెటర్ అయిన జులన్ గోస్వామి వచ్చేసి రిటైర్మెంట్ అనేది తీసుకున్నారు సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వచ్చేసి ఫిఫ్టీ సెకండ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది ట్వంటీ ట్వంటీకి నేను పొందడం జరిగింది ఆషా పరేఖ్కి వారికి ఇవ్వడం జరిగింది కినా సో దాదాసాహాబ్ పాల్కే అవార్డు ఎవరు పొందారు అంటే ఆషా పరేక్ కైండ్లీ నమంపై వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరు అంటే సో ఒక యాప్ డిజైన్ చేశారు రూరల్ డెవలప్మెంట్ ద్వారా జల్దూత్ యాప్ సో జల్దూత్ యాప్ అంటే ఏంటి అంటే ఏంటంటే బావిలో వెల్స్లో వచ్చేసి ముఖ్యంగా వాటర్ లెవెల్ని మానిటర్ చేయడానికి గ్రామపు గ్రామస్థాయిలో అంతా కూడా ఆ వాటర్ లెవెల్ని మానిటర్ చేస్తారు దాన్ని జల్దూత్ యాప్ అని అంటారు ఇండియా యొక్క లార్జెస్ట్ బేకరీ ఫుడ్ కంపెనీ అయినా బ్రిటానియా బ్రిటానియా అంటే అందరూ కూడా బస్కి వెళ్తుంటూ ఉంటారు కదా సో బ్రిటానియా ఇండస్ట్రీస్ వచ్చేసి రాజ్నీత్ కోహ్లీ అనే వ్యక్తిని వచ్చేసి డైరెక్టర్ మరియు సిఈఓగా అనేది అపాయింట్ చేసినారు జియార్జియా మెలోని అనే వ్యక్తి వచ్చేసి సో ఉమెన్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చేసి ఇటాలీకి ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది సో వారు మ్యారియో డ్రాగి అనే వ్యక్తిని ఓడించి వారు మొట్టమొదటి మహిళగా ప్రైమ్ మినిస్టర్గా ఇటాలీకి ఎన్నుకోవడం అనేది జరిగింది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన బందారు విల్సన్ బాబు వచ్చేసి నెక్స్ట్ అంబాసిడర్గా వచ్చేసి ఇండియాకి ఆఫ్ ఇండియా టు రిపబ్లిక్ ఆఫ్ మెడగాస్కర్ అనేది అపాయింట్ అయినారు సో ఇది ఈరోజు క్విక్ కరెంట్ అఫేర్ సో ఇలాంటి మరికొన్ని కరెంట్ అఫేర్స్ కావాలంటే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేస్తూ ఉండండి సో మీకోసం చాలా ఇనిషియేటివ్స్ అనేది ఫర్దర్ ఫర్దర్గా తెస్తూ ఉంటాను సో అలాగే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరన్నా చూస్తున్నా అంటే మీ కోసం ఒక రివిజన్ క్లోస్ క్లాస్ అనేది అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా టెన్త్ వరకు నేను లాంచ్ చేస్తున్నాను సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ ఆఫ్ హెవెన్